హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. అందరూ ఇట్లా సేపుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక కన్నడ ఫిలిం రివ్యూ చెప్పబోతున్నాను. ఫిలిం టైటిల్ వచ్చేసి ఆ కరాల రాత్రి. ఇది 2018 లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. అప్పట్లో చాలా బాగుంది, థియేటర్స్ లో హ్యూజ్ హిట్ అండ్ ఆల్సో చాలా క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ అనమాట. నేను సంభవ్ కుడెంట్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. రీసెంట్ గా ఇది హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి. సో ఇది నేను ఈ ఫిల్మ్ నిన్న చూడడం జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ అబౌట్ దిస్ ఫిల్మ్. ఫిల్మ్ యాక్చువల్గా ఒక ఫీచర్ ఫిల్మ్ అని చెప్పాకంటే ఒక నార్మల్ థియేటర్కల్ ప్లేస్ ఉంటాయి కదా, నార్మల్ గా థియేటర్ ఆర్టిస్ట్ వచ్చి చిన్న స్టేజ్ మీద ప్లేస్ యాక్ట్ చేస్తారు కదా, కొంచెం ఆ కాన్సెప్ట్. ఎందుకంటే చాలా లిమిటెడ్ కాస్టింగ్ ఉంది. అరౌండ్ మనకి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఒక 4 క్యారెక్టర్స్, ఒక ఫ్యామిలీ ఉండే ఒక 4 క్యారెక్టర్స్ మాత్రమే మనకి మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ అంతా వాళ్ళే ఉంటారు. చాలా తక్కువ కాస్టింగ్, చాలా లో బడ్జెట్ ఫిలిం. నేను మీకు కాన్సెప్ట్ చెప్తాను, దాన్ని బట్టి యూ గెట్ సమ్ ఐడియా. ఈ పోస్టర్ లో కనబడుతున్న వాళ్ళిద్దరూ వెరీ వెల్ నోన్ యాక్టర్స్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, కార్తీక్, జయరామ్ అండ్ అనుపమ. వీళ్ళిద్దరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ అనుపమ షీఈస్ బ్రిలియంట్ అనమాట. ఇన్ హర్ రోల్ చాలా బాగా చేసింది. ఓన్లీ ఫర్ హర్ పెర్ఫార్మెన్స్ యూ కెన్ హ్యాపీలీ వాచ్ దిస్. థీమ్ వచ్చేసరికి ఒక గ్రూప్ ఆఫ్ ఒక ఫ్యామిలీ ఉంటుంది, చాలా రూరల్ విలేజ్, కర్ణాటకలో ఒక రూరల్ విలేజ్ లో కూడా చాలా దూరంగా బతుకుతున్న ఒక ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్ అండ్ అనుపమ వాళ్ళ కిడ్ వాళ్ళ చైల్డ్ అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటుంటారు. వాళ్ళ ఇది యాక్చువల్గా అంతా 1980s లో జరుగుతున్న స్టోరీ, అంటే చాలా ఓల్డ్ అనమాట. ఒక స్ట్రేంజర్ ఆ ఊరు పాస్ అవుతూ వాళ్ళ ఇంట్లో స్టే చేద్దాం ఆ రోజు నైట్కి అని చెప్పి వాళ్ళ ఇంట్లో అడగడం, వాళ్ళ ఇంట్లో ఆ రోజు నైట్ ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. వీళ్ళు యాక్చువల్లీ చాలా పూర్ ఫ్యామిలీ, చాలా పవర్టీలో ఉంటారు. వాళ్ళు బయటికి రావడానికి ఎలాంటి స్కెచెస్ వేస్తారు అనేది ఫైనల్గా కాన్సెప్ట్ అంతా, క్లైమాక్స్ అంతా ఎలా జరుగుతుంది అనేది హోల్ కాన్సెప్ట్. అది మీరు చూసి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ఎనీథింగ్ బికాస్ అంత ఫిల్మ్ అంతా చూసాక ఇట్ వాస్ వెరీ గుడ్ ఫిల్మ్. నాకు ఓవరాల్గా కాన్సెప్ట్ కానీ డైరెక్టర్ మనకి ఏదైతే చెప్పాలనుకున్నాడో అదంతా ఇట్ వాస్ వెరీ గుడ్, చాలా బాగా నచ్చింది. బట్ సినిమా అంతా అయిపోయాక ఐ వాజ్ జస్ట్ సర్చింగ్ ఇన్ ఇంటర్నెట్. ఇది యాక్చువల్గా ఒక చాలా ఓల్డ్ ఇంగ్లీష్ ప్లే నుంచి బేస్ చేసుకుని తీశారంట. నేను అది కూడా చదివాను తర్వాత. దానికంటే చాలా బెటర్ వర్షన్ అనిపించింది, చాలా బాగా నెరేట్ చేశాడు. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మీరు సినిమా చూసి అర్థమవుతాయి, అవి కూడా చాలా బాగా అక్యుములేట్ చేసి చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ అటెంప్ట్, చాలా కొత్తగా ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ లైక్ రెగ్యులర్ కన్నడ ఫిల్మ్స్, చాలా మంచి థ్రిల్లర్ అవుతుంది. సో యూ గైస్ కెన్ హ్యాపీలీ వాచ్ ఇట్ వన్స్ ఫర్ ష్యూర్, డెఫినెట్లీ గుడ్ ఫిల్మ్. కొంచెం డ్రామా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉంటుంది. యాక్చువల్గా సినిమా అంతా కొంచెం స్లోగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. మనకి దే డోంట్ హ్యావ్ మచ్ స్కోప్, ఉన్న చిన్న రన్ టైంలో కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఐ లైక్ ఇట్. అన్ని కన్సిడర్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ విత్ 3.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. సో మీరు కూడా చూడండి, హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. చూసి డూ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ యూ గైస్ ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ బి రియల్లీ హ్యాపీ టు గో త్రూ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ సజెషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ లెట్ అస్ నో హౌ యూ గైస్ ఫీల్ అబౌట్ అవర్ రివ్యూస్. ఆల్సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మేము ఇలాంటి వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు యుల్ గెట్ నోటిఫైడ్ బై అవర్ ఛానల్ మిస్టర్ లోకల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.